ఇంటికి వచ్చి కొంచెం బో తినేసి అది సాఫ్ట్వేర్ అది రిపేర్ చేశాను కదండి, అంతా ఇంక ఇవాళంతా కూడా ఈ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాను అనమాట. వెళ్ళిపోకు, మిక్సీ కోసం, గ్రైండర్ కోసం, షాప్ లో నమ్మో, సీసీ కెమెరా కోసం, ఇలా ఇలాగా చేయించాల్సిన పనులు ఉన్నాయి అనమాట అండి. పొద్దున్న ఆ మిక్సీ గ్రైండర్ పట్టుకెళ్ళినప్పుడు మా అమ్మ ఒక పక్క హారిక మొత్తం పట్టుకెళ్ళిపోదాం, సెట్ అంతా పట్టుకెళ్ళిపోదాం అని చెప్పేసి 4-5 సార్లు చెప్పారు. ఆలకించాం కదా మనం, ఆలకింత ఎప్పుడో తిరపడను, ఆలకించకి ఇలా ఎడుతున్నాం. పొద్దున్న తీసుకెళ్ళలేదు, అడిగిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, గ్రైండర్ ఇది ఓల్డ్ గ్రైండర్ కొత్త గ్రైండర్ చెక్ చేయాలండి, గ్రైండర్ సెట్ కూడా తీసుకురండి, ఇలా రిపేర్స్ వస్తాయని చెప్పేసి బై బాడీ మార్చారు ఏదో సంథింగ్ ఏదో చెప్పారు. మొత్తం మీద సెట్ అంతా పట్టుకుంటూ అమ్మన్నారండి, ఏది గ్రైండర్ అలాగే మిక్సీ ఒకటే ఊపుకుంటూ పట్టుకెళ్ళిపోయాను. ఇలా అన్నారు, డిక్కీయే కదా నువ్వేమైనా మొత్తం పెట్టరా, డిక్కీలో కొంచెం జార్ పెట్టేసుకో, అది గిన్నె మిక్సీ గిన్నె ఉంటుంది కదా గిన్నె పెట్టేసుకో అంటే, గిన్నె అవసరం లేదు మిక్సీ కదా ప్రాబ్లం, మిక్సీ చేస్తే సరిపోతుంది, మిక్సీ పట్టుకెళ్ళాం. ఆయన ఎవరు అనుకుంటున్నారు, మిక్సీ తిప్పడానికి వెళ్ళిన తర్వాత గర్ర బాగా చేస్తున్నారు అనమాట. ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత జబ్బున అయిపోయినట్టు అక్కడికి వెళ్ళిన తర్వాత మిక్సీ గర్రమని బాగా తిరిగేస్తుంది. ఆ జార్లు కూడా ప్రాబ్లం ఉంటాయండి, ఆ జార్ కూడా తీసుకున్నాండి అప్పుడు చూస్తానని చెప్పేసి అన్నాడు అనమాట. ఇప్పుడు మళ్ళీ సచ్చినట్టు ఆ గ్రైండర్ సెట్ మిక్సీ సెట్ రెండు కలిసి పట్టుకెళ్ళాలి. ఈ పట్టుకెళ్ళలేదు అనుకోండి టిఫిన్ తెమ్మంటున్నారు, టిఫిన్ కాదు బయట నుంచి తేవాల్సి వస్తుంది. బయటకి నుంచి బయటికి వెళ్ళి టిఫిన్ తెస్తుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి అరగంట సేపు లైన్లో ఉండవలసి వస్తుంది అనమాట. ఎలా అంటే ఏదో ఎట్టయితే వరద బాధితులకి పులిహోర పంచిపెట్టినట్టుగా ఎలా చేతి లేకుండా కదా, అలాగే ఇక్కడ డబ్బులు కట్టి టోకెన్ ఇచ్చి అలా నేను ఇచ్చేయించబోతుందని నాకు అకౌంట్ ఇచ్చండి అని చెప్పేసి అలా అడుక్కోవాల్సి వస్తుంది అనమాట. ఆ బాధ పడలేక అందులో టైం వేస్ట్ అవుతుంది అనమాట అండి, మెయిన్ హోటల్కి వెళ్ళామంటే టైం వేస్ట్ అయిపోతుంది. అందుకే చెప్పేసి ఇంక ఇవాళ కొన్ని పనులు అయితే పెట్టాను అనమాట. ఆ పనిలో భాగంగా ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి ఆ మిక్సీ గ్రైండర్ కొట్టుకుని. ఎండకి ఇప్పుడు మేము ఇంట్లో నుంచి ఇంట్లోనే ఉంటాడో, బయటకి అయితే అస్సలు రావట్లేదు అనమాట. చిన్నడా నువ్వు తక్కువ చేస్తున్నావు, నువ్వు వస్తావా చిన్నడా? రాజశేఖరి ఎండ చాలా చాలా ఉంది కదమ్మా. ఇదండి మన గ్రైండర్ అనమాట, ఇది సరిపోద్దా హ్యాండ్ బ్యాగ్ ఇలా అయితే ఏ ఎందుకు ఇంకా అంత ఇదిగా. జాగ్రత్త చూడు ఎలా చూస్తున్నాడు అమ్మ, చిన్న చిన్న స్టూల్ ఇస్తుందండి సరే. ఓకే ఎంతకాలు అందక భయపడి అంతే కదా ఇది తీయల్. డాక్టర్ని చూసి జబ్బు నయమైపోయినట్టు ఇక్కడికి వచ్చిన తర్వాత మిక్సీ సాగు కొడతలేదు, గ్రైండర్ సాగు కొడతలేదు. ఆయన ఏమంటున్నారు అంటే మీ ఇంటి దగ్గర ఏమైనా వైరింగ్ గట్ట ఏమైనా ప్రాబ్లం ఉందామో చూసుకోండి అని అంటున్నారు. ఇప్పుడు ఎందుకేంటంటే మిక్సీలో ప్రాబ్లం లేదండి, మిక్సీ గిన్నెలో ప్రాబ్లం అనమాట, వాచర్లు బుష్లు అవి అరిగిపోయాయంట, అందుకని చెప్పేసి అది ప్రాబ్లం. ఇక్కడైతే సాగు కొట్టట్లేదు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి వైరింగ్ చెక్ చేసుకోమని చెప్పేసి అన్నారండి. ఈ గ్రైండర్లో ఇలాంటి డిజైన్ మోడల్ ఉండి తీసుకోకండి, రెగ్యులర్ మోడల్స్ తీసుకోండి. ఇలా కొత్తగా ఉన్నా చూడడానికి బాగుంటాయి కానీ రిపేర్లు అయితే మాత్రం చాలా ఇబ్బంది పెడతాయి అనమాట.
సో ఇంక మొత్తం మీద ఎండ దెబ్బ తట్టుకోలేక ఒక కొబ్బరి బొండం తీసుకుని అమ్మ ఒక బాటిల్ నిండా వాటర్ తీసుకుని ఇంటికి వచ్చేసాం అన్నమాట. అబ్బాయి ఫోన్ మాట్లాడుతుంది. జై గారు, అమ్మ జై గారు. రేపటి నుంచి ఇంక పెసరట్లు, మినపట్లు, వరగారులు, పాకంగారులు. మన ఇంట్లో కరెంటు వైరింగ్ ప్రాబ్లం అని తెలిసినప్పుడు ఎప్పుడు కూడా దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేయకూడదండి. ఎందుకంటే కరెంట్ అంటే ప్రాణాలతో చెలగాటంలా ఉంటుంది. మా రిలేటివ్స్లోనే ఒక ఆయన అయితే బల్బు దగ్గర కరెంటు షాక్ కొట్టి అయితే చనిపోయారు. ఎందుకంటే మన ఇంట్లో పవర్ ప్రాబ్లం ఏంటంటే చూసారు కదండి, విన్నారు కదండి, అక్కడ చూస్తున్నారా, అసలు ఎత్త వైరే లేదండి. కొన్ని బోర్డులకి అయితేని కొన్ని బోర్డులకి ఎత్త వైర్ ఉంది కానీ పవర్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. అక్కడదేనా మిక్సీ పోయిందని మిక్సీ దగ్గరికి బాగా చేసిన పట్టుకెళ్ళడం, గ్రైండర్ షాక్ కూడా ఎత్తున్నాను గ్రైండర్ రిపేర్ చేయించడం, అది అవ్వలేదన్నమాట. మొత్తం ఏంటంటే కంప్లైంట్ మన ఇంటి వైరింగ్లో ఉందన్నమాట అండి. అంటే ఇది ఓల్డ్ పాతిళ్ళు కొనుక్కుని కొంచెం పెయింట్లో అయ్యి రిమోల్డ్ చేసినాయి కదా, మెయిన్ వైరింగ్ అనేది ప్రాపర్గా లేదన్నమాట. ఆ ఎత్త అయితే ఇంకా అస్సలు లేదు, ఎత్త పని చేయట్లేదు అనమాట అండి. అసలు ఎత్త వైరు కొన్ని బోర్డులకు ఉంది, కొన్ని బోర్డులకు లేదు. ఆ ఉన్న బోర్డులకి ఎత్త ప్రాపర్గా ఉందంటే ఆ ఎత్త కూడా ప్రాపర్గా లేదు. సో ఇది ఎత్త వైరు ఇదనమాట అండి. సో ఇది ఎత్త వైరు అయితే ఇది ఇక్కడ నుంచి ఇలాగా ఇలా చూసారు కదా. సో ఇలాగ ఇదిగోండి, ఇది ఎత్త వైరు సంబంధించింది అనమాట. అయితే ఈ గోడ కొత్తగా కట్టిన గోడ అనమాట అండి. ఈ గోడ కట్టినప్పుడు నాకు తెలిసి ఇది లెగిసిపోయి ఉంటుంది, ఇది పాత గోడ, ఇది కొత్త గోడ అనమాట అండి. ఎత్త వైరు ఇక్కడ నుంచి ఇలాగ ఇలా వచ్చింది కదండి. సో ఇలాగ ఇక్కడ ఎక్కడ వేసి ఉంటారో నాకు తెలిసి ఇది అంతా క్లీన్ చేయించాలండి. ఏదో రోజు ఇద్దరు ముగ్గురు మనుషులట్టు క్లీన్ చేయించాలి, మొక్కలు వేసుకోవడం బాగుంటుంది. అయితే ఇక్కడ నుంచి ఎలా వచ్చింది కదా, ఇక్కడ కొత్తగా గోడ కొట్టడం వల్ల ఇక్కడ ఎత్త వైర్ సంబంధించి ఏదో కట్ అయిపోవడమో లేదంటే ఎత్త ప్రాపర్గా గ్రౌండ్లో లేకపోవడమో ఏదో జరిగిందనమాట. ఇప్పుడు మళ్ళీ మన ఏసీ పోయింది, ఏసీ మళ్ళీ వేయించామంటే ఎత్త ప్రాపర్గా ఉండాలి. ప్రాపర్గా ఉంటేనే బాగా పనిచేస్తాను తప్ప, లేదంటే ఏసీ కూడా ప్రాబ్లమే. ఈరోజు కొంచెం చల్లబడ్డ తర్వాత అయితే వెళ్ళి ఏసీ చూద్దాము. ఏదైనా ప్రజెంట్ ఇంకా అంతా ఈఎంఐలో సెట్టాలి కానీ ఉందాము అని చెప్పేసి ఏసీ చూద్దాం కదా వెళ్దాం. అత్తగారు కాలే ఇద్దరు ఫుల్గా పక్క వేసారు బాబు రాత్రి నిద్రలేక. ఇలా పడుకుని లేచిన తర్వాత కొద్దిసేపు మొహం గడివేసుకుని ఒక టీ షర్ట్ తాగేసి ఏసీలు చూద్దామని అయితే షాపింగ్కి వచ్చామండి. సోనా విజన్ అనమాట. ఏదైనా సరే ఫస్ట్ కొనేది మేము సోనా విజనే ఫస్ట్ అక్కడికి వెళ్తుంది అనమాట. తర్వాత ప్రైస్ చెకింగ్కి రెండు మూడు షోరూమ్కి వెళ్తాం కానీ ఫస్ట్ అయితే ఇక్కడ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఇక్కడికి వస్తాము. వచ్చేమో చూసేమో నా ఎక్స్పీరియన్స్ పక్కన పెడితే మీకు మీరు నచ్చే మెచ్చే మీకు ఇష్టమైన ఏసీ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ వీలైతే ఆ ఏసీ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇంట్లో ఏసీ వేసి కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఇక్కడ కూర్చుంటే అని అంత చల్లటి గాలి వస్తుంది అనమాట. మరి ఆ గారు మంచిదా ఈ గారు మంచిదా, మరి ఇదే మంచిది. అందుకే ఇక్కడే కూర్చున్న ఆనందం చేసి ఇవాళ మా ఇంట్లో టిఫిన్ విజయవాడ స్టైల్లో గుడ్డట్లు. అట్ట కొంచెం సరిపడలే ఇంకో దాంట్లో సరిపడలేదు సాటి చాలా. మేము మొట్టమొదటిసారి గుడ్డట్టు తేడా విజయవాడలో అనమాట. విజయవాడ చూసి ఇక్కడ కూడా నేర్చుకున్నాటమ్మా రకరకాల దోశలు ఇంట్లో కారపొడి దోశ కారపొడి రెండు గుడ్డట్లు, ప్లెయిన్ అట్టు, మసాలా అట్టు, మొత్తం నాలుగు అట్లు తినేసిన తర్వాత
ఇప్పుడు కొంచెం రెడీ అవి. ఇప్పుడు అయితే బ్యాంక్ అయితే వెళ్తున్నాం అన్నమాట. బ్యాంక్ ఎందుకు అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ బుక్, స్లిప్స్. ఏ స్లిప్స్? అయ్యి గోల్డ్ లోన్ స్లిప్స్. ఎంత మొత్తం దుకాణం ఎన్ని స్లిప్లు ఉన్నాయి చెప్పు? మూడు. మూడు కలిసి ఎన్ని లక్షలు? 6,50,000. 6,50,000. కాబట్టి దీన్ని వేసుకు వెళ్తున్నాను. అయ్యి ఇయ్యి అయ్యి అయ్యి ఇయ్యి అడిగినాయి అన్ని కలిపి అందులోకి వెళ్తున్నాయి. నా జీవితంలో మొట్టమొదటిసారిగా బ్యాంక్ లో పెట్టిన గోల్డ్ 1 ఇయర్ పాటు వదిలేడు. నా జీవితంలో ఇదే మొదటిసారి అన్నమాట. ఎప్పుడు తోడు ఉండేది, నలభం చేయించుకుందాం అని ఆశ ఉండేది, కానీ చేయించుకోలేకపోయాను. అంటే ఆటలతో ఖర్చులు వాళ్ళు తినబడి దాయడం పెళ్ళిళ్ళు ఇవన్నీ అవ్వవు కదా. నలభం చేయించు, నలభం చేయించు అంటే వద్దాంలే, ఉన్న తోడు ఉంది కదా దాంతో చెయ్యి కాల్షాప్ని. ఆడితో వెళ్ళి పర్వాలని తీసేయాలి, ముద్దడం మానేయాలే. బ్యాంకుకి కదవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు గోల్డ్ లోన్ పెట్టి 1 ఇయర్ అయిపోయింది, దానికి ఎటువంటి వడ్డీతో సహా ఏమీ కట్టట్లేదు. కాబట్టి మీ అప్డేట్ని మాకు తెలియజేయండి అని బ్యాంక్ నుంచి కంటిన్యూస్గా మెసేజ్లు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు కదులుతున్నారు. ఏంటి మరి ఎరువు వేయించుకొని చూడు కాదు ఎవరిదని, చేతి ఉంగరం కానీ ఆ మెడల తాడు కానీ కోరి కట్టి చదమానం తీసేస్తానంటే అదనమాట అండి. మా నాన్నగారు ఎప్పుడు కూడా బంగారం తాకట్లు పెట్టడం కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్తుంటే పక్క వెళ్ళి వాళ్ళది వెళ్ళి ఏర్వాడికి వేసుకెళ్ళడం కానీ ఇటువంటివి అయితే లేవన్నమాట. ఆ లక్షణాలు నాకు వచ్చాయి. మరి ఏం చేస్తాం, పరిస్థితుల ప్రభావం అనమాట. ఇదేంటి అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందని చూస్తే 2 లక్షల సెలరీ ఉంది. ఇదేంటి 2 లక్షల సెలరీ ఉందని చెప్పేసి అకౌంట్లో అవ్వట్లేదు. అయినా 2 లక్షల సెలరీ అమౌంట్ ఎలా వచ్చిందని చెక్ చేస్తే ఎందుకే అది 2 లక్షల చిల్లర మైనస్లో ఉందనమాట. మైనస్లోకి వెళ్ళిపోయింది. 1 ఇయర్ దాటడం వల్ల అది మరి మైనస్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇయర్ ఇయర్కి కూడా అది మనం ఇంట్రెస్ట్ అనేది కట్టేసుకోవాలంట. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు నత్తిమీద వాళ్ళు కళ్ళజోళ్ళు ఇవన్నీ తీసుకుని వెళ్ళవలసి వస్తుంది. ఎండ ఆరేజ్ ఉంది కాబట్టి కరెక్ట్గా లాస్ట్ ఈ టైంలో పెట్టిన గోల్డ్ అంతా ఓన్లీ షాప్ పర్పస్ అనమాట అండి. షాప్ పర్పస్ మీద పెట్టిన గోల్డ్ అనమాట అవన్నీ కూడా. ఇప్పుడు వాటికి ఇంట్రెస్ట్ ఎంత అయింది అంటే తెలుసుకోవాలి. ఉదయం నుంచి కూడా ఇలా ఈ విషయం ఇలా మెసేజ్ వచ్చిందమ్మ బ్యాంక్ నుంచి అని చెప్పినప్పటి నుంచి కూడా చెప్తుందనమాట. మీ నాన్న ఎప్పుడు ఎవరి దగ్గర అప్పు చేసేవాడు కాదు, ఒకవేళ అప్పు చేయాలంటే భయం. బంగారం కూడా కొనుక్కునేవాడు కాదు, ఉంటే పెట్టుకున్నాడు లేకపోతే లేదు అంటే తాకట్లు పెట్టడం కానీ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు తెచ్చేవాడు కాదు. చూసుకో జాగ్రత్త లేదని చెప్పేసి అమ్మ అయితే జాగ్రత్త అయితే చెప్తుంది అనమాట. ఓకే అండి, మన షాప్కి ఎవరన్నా వచ్చేవారంటే ఆదివారం లేదు, సోమవారం లేదు, పండగ లేదు, పాపం లేదు, అలా వస్తూ ఉన్నాడు. ఫంక్షన్లో బ్యాంక్ అకౌంట్ వేయడం వల్ల జనం అయితే మాత్రం బేభత్సంగా ఉన్నారనమాట అండి. బ్యాంక్ వెళ్ళిన తర్వాత అడిగాను ఇలా ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి ఏంటి అని చెప్పేసి అడిగాను. అడిగితే ఒక అమౌంట్ అయితే చెప్పారనమాట. ఆ అమౌంట్ ప్రజెంట్ మన దగ్గర అయితే అడ్జస్ట్ అవ్వలేదు, అయితే రేపు వచ్చి కడతానండి అన్నాను. ఇప్పటికే మీకు 4 డేస్ లేట్ అయిందండి, పెనాల్టీ పడిపోద్ది, ఈరోజు కట్టాలని అన్నారు. మొత్తం మీద ఉన్న అకౌంట్ అన్నింటిలో ఊట్ చేసి కొంచెం మావయ్య గారిని అడ్జస్ట్ చేయమని ఏటీఎంకి వచ్చి క్యాష్ తీసుకోవడానికి అయితే వచ్చానమాట. ఎందుకంటే పెనాల్టీ పడుతుంది, ప్లస్ ఇది కూడా మీరు డివైడ్ చేసుకోవాలి. ఒకదాని పెడితే 1000 పైన ఎంతో కట్టాల్సి వస్తుంది పెనాల్టీ. సపరేట్ చేసుకుంటే మీకు పై ఛార్జెస్ అయితే పడవు అని ఏదో ఫ్రెండ్లీగా అయితే సలహా ఇచ్చారనమాట అండి. సరే మన మంచి కూడా చెప్తున్నారు కదా అని చెప్పేసి ఏదో అడ్జస్ట్ చేసి ఇంక ఏటీఎంకి వచ్చి తీసుకెళ్ళిపోదామని ఇంట్రెస్ట్ డబ్బులు కట్టడానికి అయితే ఏటీఎంకి అయితే వచ్చాం అన్నమాట. ఇదంతా కూడా వడ్డీయే, అసలు కూడా కాదు. ఈ మధ్యన మొత్తం మా లైఫ్ స్టైల్ ఇవన్నీ చాలా చాలా మారుతున్నాయి. పైకి ఎలా నవ్వుతూ ఉన్నా సరే ఏదో తెలియని కొత్త అనుభవాలన్నీ కూడా జీవితంలో వస్తున్నాయి. ఎప్పుడు కూడా గోల్డ్ ఇలా 1 ఇయర్ వదలలేదు, బ్యాంకులోంచి మెసేజ్ తెప్పించుకున్న పరిస్థితి ఎప్పుడు రాలేదు అని ఏదో ఒక లోపల పీకేస్తుంది అనమాట అండి. అలాగే నేను ఇక బ్యాంకు వచ్చే ముందు అమ్మ అన్న మాటలు అంటే ఎప్పుడు కూడా ఒకటి అబ్జర్వ్ చేయండి, పిల్లలు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు మీ నాన్న పరువు తీస్తున్నాం,
మీ నాన్న మాట తీస్తున్నావు, మీ నాన్నకు చెడ్డ మాట తెప్పిస్తున్నావు, ఇలా కొంతమంది కొన్ని కొన్ని పరిస్థితుల్లో పిల్లలని పెద్దవాళ్ళు అయితే అంటారనమాట అండి. ఓ ఇందాక నేను బ్యాంకు వచ్చేటప్పుడు అమ్మ అన్న మాటలు నా మైండ్లో అయితే అలా ఉండిపోయాయి అనమాట. మీ నాన్న ఎప్పుడు కూడా ఇలా బ్యాంకులో బంగారం పెట్టడం కానీ అప్పు తేడం కానీ ఇలాంటి అయితే చేసేవాడు కాదు. అప్పు అంటేనే భయం. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో అప్పు ఎవరి దగ్గర తీసుకోవాల్సి వచ్చినా తేవాల్సి వచ్చినా అది ఇచ్చే వరకు నిద్రపోయేవారు కాదు అని చెప్పేసి అంటుంటే లోపల ఏదో ఒక తెలియని భయము బెంగ బాధ అయితే స్టార్ట్ అయ్యాయన్నమాట. చాలా డల్ అయిపోయాను. ఏదో లైఫ్ అలా కంటిన్యూ చేసేస్తున్నాను, సీరియస్గా తీసుకోవట్లేదేమో అనిపించింది అనమాట. వెంటనే నాకు అనిపించింది ఏంటంటే ఉన్న అప్పులన్నీ తీర్చేయాలి అనేది మాత్రం మైండ్లో దృఢంగా అయితే అనుకున్నాను అనమాట అండి. దీనికోసం కొత్త కొత్తగా ఇంకా ఎక్కువగా ఇంకా ఎక్కువగా కష్టపడడానికి అయితే ప్రయత్నం చేయాలి. నత్తి మీద రూపాయి అప్పు లేకుండా బతకాలి అనేది అయితే మాత్రం కొంచెం గట్టిగా అయితే అనుకున్నాను అనమాట. అప్పుడు అమ్మ అన్న మాటల్లో కళ్ళంట నీళ్ళు రావుగా నాకు త్వరగానే, కాకపోతే డెసిషన్లు మాత్రం గట్టిగా అయితే తీసుకుంటాను అనమాట అండి. ఏదన్నా అనుకున్నానంటే దానికోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంత పెట్టేస్తానమాట నేను. ఎందుకంటే అది ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను కొన్ని సంవత్సరాలు సినిమా షికార్లు ఫ్రెండ్స్ బయటకు వెళ్ళాలి ఇవేమీ లేకుండా కేవలం ఓన్లీ పొద్దున్న 5 గంటల నుంచి రాత్రి 11, 12 1 గంట 2 గంటల వరకు కూడా పనిచేసిన రోజులు అయితే ఉన్నాయన్నమాట. అదే కష్టం మళ్ళీ పనిచేయాలి, మళ్ళా నేను ఈ అప్పులన్నీ తీర్చేసుకోవాలి, బ్యాంకులో ఉన్న బంగారం అంతా బయటికి తేవాలి అనేది మాత్రం దృఢంగా అయితే అనుకుంటున్నాను. రెన్యువల్ చేయించడానికి ఎంత అమౌంట్ కట్టాలో అయితే అక్కడైతే చెప్పారండి, ఆ అమౌంట్ అయితే కట్టేశాను. ఆ స్లిప్ తీసుకెళ్ళి పక్కకి ఇచ్చేస్తే రెన్యువల్ అయితే చేస్తానన్నమాట. తీసుకున్న 2 లక్షల చిల్లర అనమాట ఇప్పుడు నేను రెన్యువల్ కట్టింది. దానికి గాను 18,500 ఇంట్రెస్ట్ అయితే అయిందండి 1 ఇయర్కి. అది అకౌంట్ పిటాప్రా అకౌంట్ అనమాట. సో ఇక్కడ గోల్డ్ రెన్యువల్ అయితే అవుతుంట, నా పిటాప్రా అకౌంట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుని అప్పుడు రెన్యువల్ చేయించుకోవాలి. అప్పుడు రెన్యువల్ చేయించడం కోసం ఇప్పుడు నా పిటాప్రా అకౌంట్ కాకినాడగా ట్రాన్స్ఫర్ ఫార్మాట్ అనమాట, ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ఫామ్. మార్నింగ్ నుంచి పని మీద ఉంటే ఇప్పుడు టైం వచ్చేసి 1 గంట పావు అయింది అనమాట అండి. ఇంటికి కూర కానీ ఏమీ తీసుకెళ్లేదు, ఇంట్లో కరెంటు ఎత్త అయిపోవడం వల్ల మిక్సీ కూడా పని చేయట్లేదు అనమాట. ఈ రోజు మధ్యాహ్నం ఫుడ్ అయితే బయట నుంచి తెచ్చేసుకున్నాం అండి. బ్యాంక్ నుంచి ఇంటికి వచ్చేసేటప్పుడు ఫుడ్ తినేసి అలాగ అమ్మయ్యా అని కూర్చుకునేటప్పటికి పార్సిల్ అయితే వచ్చిందనమాట అమెజాన్ నుంచి. ఈ పార్సిల్ అడ్వాన్స్డ్గా బుక్ చేశానండి, ఆ పార్సిల్ మాత్రం మీకు యూజ్ అవుతుందేమో ఈ వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, మాక్సిమం యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మాకైతే ఇది చాలా అవసరం ఇప్పుడు. ప్రొడక్ట్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. లోపలికి వెళ్ళి ఓపెన్ చేసిన తర్వాత ఇంకా బాగా లీకేజ్ ఉందనమాట, కరెంట్ బిల్ కూడా బాగా ఎక్కువ వస్తుంది, సరే లీకేజ్ని కంట్రోల్ చేద్దాం అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ అనేది తీసుకున్నాము. ఈ ఓపెన్ చేసిన తర్వాత వస్తా వస్తుంది కదా, మూడు దగ్గరికి వస్తుంది, రెండే దాటే కాదు. సో ఇప్పుడు పార్సల్ ఇందాక డెలివరీ తీసుకున్నాం కదండి, ఈ పార్సల్ ఏంటో చూద్దాం. ఏంటో చూద్దామా, తెలుసు మీకు తెలియదు కదా. అంటే ఈ మా రూమ్లో అయితే లాకింగ్ సిస్టమ్ అంత బాగాలేదనమాట, మా అంటే రూమ్స్లో మొదలు మా అమ్మ రూమ్లోని ఈ రూమ్లోనూ కూడా లేదు, బాగాలేదు. అమెజాన్లో చూస్తే ఇది సరిపోతా సవా సరిపోతాయి సరిపోతాయి, ఎక్కువైతే కట్ చేసేయచ్చు కదా, ఎక్కువైతే కట్ చేసేయచ్చు కదా. ఇంకా చూద్దుగా నాకు ఏసీ నువ్వు డోర్ తీసుకోవాలని అనుకుంటున్నావు కదా, దానికి మామూలుగానే సరదా తీరిపోతుంది కరెంటు బిల్లు. డోర్ వేసుకోవట్లేదు, ఇప్పుడు వేసుకుంటున్నావు మన డోర్ తీసేసుకుంటే బుక్ చేసేసో అంటే చాలి తలుపులకి అక్కర్లేదు అంటే చక్కర్లేదు. ఇవ్వండి ఇవి అనమాట, అంటే డోర్స్ ఉంటాయి కదా, ఇవ్వ పడితే ఇక్కడ మా ఇంటి ఇక్కడ డోర్ ఉన్నాయి కదా, ఈ డోర్ ఎలా చేయలిపోతుంది అనమాట. సరిపోద్ది డోర్ తీయ డోర్ తెస్తానే ఏ వేస్తానే కానీ తెలియదు కావట్లేదా.
తుక్కు కావాలి డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవాలన్నా. ఎలా చూసారా? చూస్తున్నాను ఇలాగనమాట. బాగుంది గ్యాప్ కూడా క్లోజ్ అయిపోయింది ఇది. తలుపు పట్టాలి కదా, మోపు చేసే వరకు నిద్ర పడప్పుడు నాలుగు వచ్చాయండి. రెండు నాలుగు కానీ నేను రెండే పెట్టానే. అరే ఒక్కో దాంట్లో రెండేసేమో. అలా ఉంటా ఒకటి ఉందా సరే నాలుగు నాలుగు వచ్చేది. నేను రెండే పెట్టాను అయితే ఒక సెట్టకో రెండేమో. పైన అక్కడ ఇస్తాడు ఎన్ని వస్తాయి ఏంటి అని ఫుల్గా డీటెయిల్స్ చూడకుండా చేస్తే అలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది అనమాట చూసుకుని పెట్టి కట్ చేయి. జాయిగడ పీకెత్తాడేమో అని నా డౌట్ గుజ్జి. చేస్తాడు అంతే అంటావా? అంతే నువ్వు ఆట్లు కాక బాబమ్మా తలుపులు రాకుండా కాదు కదా. ఓకే కట్ చేసాను చూద్దాం ఎక్కువ కట్ చేస్తే ఎంతో దొబ్బులు తినాలి పోవడం నాకు. మరి తీసేస్తా తలుపు. మరి ఇవన్నీ లాక్కోవట ఇక్కడ బట్టలు కొంచెం తగ్గినట్టు ఉందా? పెరిగింది ఏమన్నా ఛాన్స్ ఉంటా నిద్దామని చూస్తారా? మరి తగ్గింది వెనకాల కట్ చేయకూడదు అసలు. నువ్వు ముందుదే కట్ చేస్తావు వెనకాల కట్ చేసేయడంతో అయినా అద్దు గడమలాగా అంటుంది అది. ఏది కరెక్ట్గానే లేకుండా కరెక్ట్గానే ఇంకా కొద్ది యువతలకే వచ్చింది. లేదులే అంత అట్రాక్టివ్ గా ఏం కనిపించట్లేదు కాబట్టి డోర్ కూడా రావట్లేదు. ఆగింది దానికి డోర్ కూడా ఆగింది. కాకపోతే ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఏదో మార్గం అట్లు గీయడం అవి కూడా తొడిగేసి వత్త వర్మ వత్త పడింది. ఇవ్వండి బాగా సెట్ అయింది ఫిట్ అయింది. ఇది గ్యాప్ అని చూసారా? ఇది గ్యాప్ కూడా ఇది క్లోజ్ చేయాలి. ఇది మనుషులే కనబడిపోతుంది ఇటు ఏమి చెట్టపక్క. ఇది ఇలాగ ఇటు ఏమి చెట్టపక్క మనుషులే కనబడిపోతున్నారండి. ఇవ్వండి ఇక్కడ కూడా ఒకటి పెట్టేసాం సరిపోయింది. అంటే ఇంకా డే టైం కాకుండా నైట్ టైం పడుకుంది ఒకటి పెట్టేసుకుంటే ఇంకా గాలి బయటకు వెళ్దాం. మొత్తం మీద అయితే ఇలా అయితే సెట్ అయిందండి ఇక్కడ. ఇది కింద మధ్యాహ్నం ఇంకా అలా కొద్దిసేపు రెస్ట్ తీసుకుని తర్వాత వీడియో ఎడిటింగ్ చేసి ఇంకా మన వ్యాపారం మామూలే కదండి పచ్చడి అయిపోయింది. అంటే ఆవకాయ పచ్చడి పట్టణం అయితే వచ్చాను అనమాట. అవును ఆ ఒక వీడియో మన పట్టణంలో పల్లె ఛానల్లో అయితే పెట్టాను చూడండి. బాగా ఎడిటింగ్ చేసింది అనమాట హారిక ఎడిటింగ్ చేసింది. అంటే ఈ మధ్య నాకు కుదరట్లేదు ఇంకా నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి అమ్మనే హారికైనా వీడియోస్ తీసుకొని మీరే ఎడిటింగ్ చేసుకోండి అని చెప్పేసి ఇంకా గండి నేను చేయాలంటే అవట్టది కదా ఆ రెండు వర్క్స్ కూడా వాళ్ళకైతే చెప్పేశాను అనమాట. సో ఆ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే అవకాశ పచ్చడి వీడియో అనమాట చాలా బాగా ఎడిటింగ్ చేసింది హారిక నాకే బాగా నచ్చింది అని చెప్పింది. మా రాజశేఖర్ ఏం చేస్తున్నారో చూద్దాం. రేపు ఎలాగన్నా వెళ్ళి ఆ ఈఎంఐలు ఏ ఉంటాయి క్రెడిట్ కార్డులు అవి గోకిస్. అంటే మొన్న హారిక గోల్డ్ కొనుక్కున్నప్పుడు మొత్తం అన్ని గోకి పారేసండి. నాదే కాకుండా మా మాంగతి మా బామ్మతి కూడా గోకి పారేసాను. ఇప్పుడు మళ్ళీ ఏసీ అంటే అది ఎంత అవుద్దో ఏటో. ఇప్పుడు ఇదేమో బాగు చేస్తే 7000 ఎంత అవుద్దంటండి. అయినా సరే ఇంకా మొన్న రీసెంట్గా పెట్టుబడి పెట్టాను ఒక 9000 నుంచి 10000 వరకు పెట్టుబడి పెట్టానండి.
అదే మన ఫ్లాట్లో ఉండేటప్పుడు పవర్ సాకర్ అదే షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం ఇంట్లో ఉన్న హోమ్ థియేటర్ ఏసీ అన్నీ కాలిపోయి బ్లాస్ట్ అయిపోతుంది, అదే రిపేర్ చేయించాను అనమాట. అంటే అప్పటికే ఇల్లులు మారి ఈ ట్రాన్స్పోర్ట్లకి వాటికి కొంచెం ఇబ్బందిగా ఉన్నామని చెప్పేసి అది రిపేర్ చేయించారు. రిపేర్ చేసినా ఇంకా అవుక అవుక కదండి మనిషి అన్నా ఇంకా అయ్యన్నా కొన్ని కొన్ని చిన్న చిన్న మైనర్గా అయితే పర్లేదు కానీ బాగా ఎక్కువ అయితే అయ్యన్న ఇబ్బంది కదా, అదేమో పని చేయట్లేదు. ఏమవుతుందంటే కూలింగ్ రావట్లేదు, ఓన్లీ బ్లోయర్ వస్తుంది, గ్యాస్ పోయింది అన్నారు. అది కూడా ఐస్ పైన మరి అది ఎలాగా తెలీదు, లైట్గా గ్యాస్ ఉన్నట్టు ఉంది, ఐస్ మొత్తం పట్టేసి గాలి రావట్లేదు అండి కిందకి. ఆ మెస్ అంతగా ఐస్ పెట్టేసి ఐస్ ముక్కలు కింద పడిపోతున్నాయి అనమాట, మన మీద పడిపోతున్నాయి. అంటే మనం హిమాలయాలు కాశ్మీర్ లోకి చూడలేము అందనమాట. డైరెక్ట్ గా మా బెడ్రూమ్ లో మేము పడుకున్నప్పుడు మా మీద పడుతున్నాయి. ఇదేమో పోలీ ఏసీ ఆన్ చేసుకుందాం అంటే అదేమో అది ఒక నిమిషం ఆన్ అవుతుంది, ఒక నిమిషం ఆగిపోతుంది. ఎప్పుడు ఆన్ అవుతుంది ఎప్పుడు ఆఫ్ అవుతుంది, ఆన్ అయింది అంటే వస్తుంది మరి సర్రన వచ్చేది. వచ్చేది మొత్తం ఐస్ ముక్క ఐస్ కట్టేడేస్తాం అనమాట, అలా వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ హమ్మయ్య పని చేస్తున్నారా పడుకుందాం అనుకునే సరే మళ్ళీ చేపట్లు కక్కేస్తాం అనమాట. చాలా ఇంకొక ఆరు నిమిషం అలా చేయించుకుంటాం. అది అసలు నిద్ర లేక సరాకు సరాగ్గా ఉంది. నీకే మా అమ్మతో చేయించుకో, మా అమ్మ చేస్తా నీకు. మా రాజశేఖరి చూసారా సా అక్క ఆడ కూర్చుని రీల్స్ చూస్తున్నారు రీల్స్. ఉదయం అమ్మ అన్న కొన్ని మాటలు అలా మైండ్లో పెట్టేసుకుని హెడ్ఏక్ బాగా వచ్చింది అనమాట అండి. కొంచెం ఆలోచించి ప్లాన్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ అంతా మార్చుకోవాలి. ఇప్పుడు పడేదే కాకుండా ఇంకొంచెం ఎక్కువ కష్టపడన్నా సరే నత్తి మీద రూపాయి అప్లై కాకుండా చేసుకోవాలి.